నన్ను పెళ్లి చేసుకుంటా నమ్మించి లొంగ తీసుకున్నావు ఇప్పుడు దానికి తిరుగుతున్నావు నా బతుకు ఏం కావాలి ఇగో నా మెళ్ళ తాళి కట్టుకుంటే నేను జావా నిన్ను దప్పి నేను చేస్తా ఓ సినా కళావర కళావతి నీ అసంటి పోరికి మెళ్ళో తాళి కాదు మెదళ్ళో తెలివి ఉండాల దక్కుకు ఏయ్ నేను దాని ఎంటబడుతుంది దాని అందం చూసి కాదు ఆస్తి కోసం గా పోరిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాదవుతుంది కాపురం కొచ్చిందని ఖతం చేస్తా నిన్ను పట్టం దొరికెళ్ళి కాపురం పెడతా నిజంగానా ఎల్లమ్మ తోడు గా పట్నం పోరుడు సురేష్ గాడు నా బాడీ మీద దెబ్బ కొట్టిండు వాడి బతుకు మీద నేను దెబ్బ కొట్టాలా అందుకు నువ్వు తిప్పాల స్టీరింగ్ తిప్పుతావా ఇది అన్యాయం నడి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది కుదరకపోయేసరికి నన్ను ట్రాప్ లో ఇరికించి తనే నన్ను రక్షించినట్టు నాటకవాడి ఇప్పుడు తన పంతు నెగ్గించుకోవాలని చూస్తోంది అలాంటి అబద్ధాల కోరిని చీట్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను తన్ని పెళ్లి చేసుకోవడం మాత్రం ఇంపాసిబుల్ నిజమేరా ఆ అమ్మాయి అబద్ధాలే ఆడింది ఎందుకు నిన్ను చిక్కుల్లో నుంచి బయటపడేయటానికి దాని ద్వారా అందరి ముందు మన మాన మర్యాదలు కాపాడడానికి ఆ అమ్మాయి గనక నోరు మూసుకునుంటే ఈ పాటికి జైల్లో చువ్వ లెక్క పెట్టేవాడివి నువ్వు దాన్ని కట్టుకుని కాపురం చేయడం కంటే జైలుకి వెళ్ళడమే బెటర్ వెడతావురా నువ్వు జైలుకి వెడతావు నా పరువు ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోవటానికి ఎంత దూరమైనా వెడతావు నువ్వు జైలుకి వెళ్ళగానే ఫలానా వరప్రసాదరావు కొడుకు బలాత్కార నేరం కింద జైలు పాలయ్యాడన్న వార్త పేపర్లో ఆంధ్రదేశం అంతా చదువుతుంది ఆ అవమానాన్ని భరించలేక వరప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కూడా మరుసటి రోజు పేపర్లో చదువుతారు అదే నువ్వు కోరుకుంటే నాకంటే నీ పంతమే నీకు ముఖ్యం అనుకుంటే వెళ్ళరా జైలుకే వెళ్ళు ఐ హేట్ ఇట్ అది కాదు డాడీ రచనా అన్నయ్య గారు నా మాట విను ఒక కంట్రీ గర్ల్ కోసం జైలుకు వెళ్ళి కూర్చుంటావా నో దాన్ని కట్టుకున్నా గానీ బయటికి నెట్టడం ఎంతసేపురా మన పని వాళ్ళలో ఇంకొకటి చేరిందనుకుని సరిపెట్టుకో ఇప్పటికు అను ఆ తర్వాత నేను చూసుకుంటాను చెలు నువ్వు చెప్పమన్నట్టే చెప్పినా నువ్వు చెయ్యమన్నట్టే చేసినా రేపు ఊర్లో నిజం కాదని తెలిస్తే నేను బతక మనకి ఆస్తుంది మనం బతుకుంటే చాలు మనం పట్టణం పోదాం వచ్చాలు మన పట్టణం వెళ్ళిపోదాం వచ్చాలు పోదాం నీ బతుకుని అడ్డం పెట్టుకుని ఆని చావకూడదాం అనుకున్నా కానీ ఇప్పుడు నీ చావుతోని ఆని బతుకుని రేపు పంచాయతీ తనను ఉండవే నీ డెడ్ బాడీ ఉంటది నిన్ను రేప్ చేసి ఆడు హత్య చేసిండని మందిని నమ్మిస్తానే హత్య చేసినట్టు ఆనికి ఉరి శిక్ష ఇస్తానే జయిస్తా కాస్త ఆగండి ఐశ్వర్య సుస్మిత అమ్మా నాగమణి నీ పెద్దక్కయ్య ఐశ్వర్య నీ చిన్నక్కయ్య సుస్మిత నీ చిన్నబావ చంద్ర హారతి ఇచ్చి లోపలికి తీసుకురండమ్మా అన్బేరబుల్ పైగా దీని ముఖానికి హారతి కూడా ఆ
ఏం చూపించి మా మరిదిని బుట్టలో వేసుకున్నావు? ఆస్త అంతస్త లేక నీ జిడ్డు ముఖమా? ఓ షిట్! ఈ కంట్రీకి నేను కోడలుగా వచ్చినందుకు క్షీమ ఇచ్చేస్తుంటే ఇంకో కంట్రీ గర్ల్ని తీసుకొచ్చి మనకి తోడుగా నిలబెట్టారు. ఈ సొసైటీలో మనం ఎలా తలెత్తుకోగలమక్క? మన చెల్లాయిని తక్కువగా అంచనా వేయకు సుస్మిత. పల్లెటూరు కదా, వెనకాల ఎడ్లబళ్లలో వజ్రాలు వైఢూర్యాలు లాంఛనాలుగా తెస్తున్నారేమో. తెచ్చేది వజ్రాలు కదక్క, యునో 100 గోరలు 200 బైరలు. అది కాకపోతే ఒక టన్ను పేడ 2 టన్నులు పిడకలు అయిండొచ్చు. ఓ షిట్! దీని పేడ స్మెల్ 10 మీటర్ల దూరం కొడుతుంది. నో ప్రాబ్లం సుస్మి, నేను కొన్న సీలో కారుని తుడిచే గుడ్డ ఖరీదు చేయని ఆడదిది. మనతో పాటు ఎందుకుంటుంది? మన పని వాళ్ళతో పాటు తన్ను పడి ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? గో గో అండ్ గెట్ లాస్ట్.